క్యాన్సర్. తుపాకీ లేదు కదా అని తేలిగ్గా తీసుకో, మర్యాదగా చేతులు పైకి. తెలుగు నయాత సాబ్. నో లైక్ టేకింగ్, నో గన్స్, ఆన్సర్. మేరకు ఇంగ్లీష్ బి నయాత సాబ్. భాష కాదురా ముఖ్యం, జంబల హాటు భావం ముఖ్యంరా. ఏం కొడితే నూనె అవుతావు ఏట్రా. ఎవరు కనిపెట్టారో కానీ ఒక్కటి కనపడి చూడడం లేదు. నాకెందుకు అమావాస్య చంద్రుల్లో కమలాసన గుర్తొస్తున్నాడు రా. అగ్గి పిడుగులో ఎన్టీఆర్ గుర్తు రావట్లేదు. నోరు మూసుకొని దొంగతనం చేద్దాం. లైట్ వేసింది నేనే. ఆ చేతిని ఏసి కూడా వెయ్యి. దొంగతనం కొత్త కదా, చెమటలు పడుతున్నాయి. వద్దులే, అడ్జస్ట్ అవుతాను. అదిగో డోరు. తప్పక. నీ సౌండ్ ఎక్కువైంది. ఓకే, ఎంత డబ్బు? ఏ 25,000 తీసుకుంటే సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎలాగో పద్ధతి తెలిసిపోయింది కాబట్టి మనకు కావలసినప్పుడు అలా వచ్చేసి డ్రా చేసుకోవచ్చు, సరేనా? మూస్తావా? మూస్తాను. ఎంత డబ్బు చంబల? మొత్తం ఎంతరా? 50,00,000. అంత డబ్బు ఏం చేసుకుంటారా? ఇదే బ్యాంక్ లో వడ్డీకి ఇచ్చుకుందాం. నువ్వు రారా? ఎప్పుడు లేస్తాడో ఏంటో. నీకెందుకు దొంగలు పడ్డ 6 నెలల కదా పోలీసులు వచ్చేది, ఇంత స్పీడ్ గా రంగంలోకి దిగారేంటి? ఒరే, నువ్వు ఎప్పుడన్నా అశ్విని నా చెప్పని సినిమాలో గానీ పిటి ఉషన్ టీవీలో గానీ చూసావా? చూచాను. ఎందుకు? ఒక్కసారి వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని పరిగెత్తు. అలా పరిగెత్తడం ఎందుకు? వెనకాల వచ్చేది పెట్రోలింగ్ జీప్ రా. నా జంబల హాటు, సౌండ్ కరెక్ట్ గా విన్నావా? అది డీజిల్ జీప్. అదేరా, డీజిల్ జీప్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అలా ఎందుకు? పెట్రోల్ జీప్ లో డీజిల్ చేయొచ్చుగా. ఏంట్రా కొట్టాం? రైట్ పోయి రైట్ కా. నీకేం తెలుసురా, లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదేదో కాకులు దూరని కీకరణ్యంలో ఉంది. అబ్బో, ఇదేదో గడ్డపరలా ఉంది. ఏమిటో? మన కోసమేనేమో. ఎందుకు తవ్వుతున్నాడమ్మా? సరే తవ్వుకో. అబ్బా, ఎందుకు తవ్వుతున్నావురా అంటే చెప్పవే. ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు గొయ్యెందుకు తవ్వావు. మనిద్దరం దాక్కోడానికి కదూ? కాదు కదా. ఆహా, బ్యాగు దాచడానికి అన్నమాట. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఇక్కడ 50,00,000 దాచబడలేదు, ఇట్లు చంటి బుచ్చి అని ఓ బోర్డు పెడితే ఎలా ఉంటుంది? సరిపోదురా, పత్రికలోను టీవీలోను పబ్లిసిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. అలాగే చేద్దాం. వద్దులే.
రోడ్ నంబర్ 56 ప్లాట్ నంబర్ 16 ఇదేరా మన కొండ గుర్తు దా పుడు జంబలహాట్ 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 రోడ్ నంబర్ 56 ప్లాట్ నంబర్ 16 ఏయ్ చచ్చండ్రా ఎక్కడికి వెళ్తున్నారా ఈవినింగ్ వాక్ వెళ్తున్నావు సార్ ఇంత అర్ధరాత్రి పూట సాయంత్రం పూట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని రాత్రి పూట ఈవినింగ్ వాక్ నేను ఎవరో తెలుసా మీ గెటప్ చూస్తే ఎస్ఐలా ఉన్నారు కుంపదీసి ఎస్ఐ విషయంలో దొంగ కాదు కదా గొట్టం గోపాలకృష్ణ ఎస్ఐ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఇంగిలి బీడీలు కాల్చి దొంగెవడో చెప్పగలడు ఇంతకీ రాంబాబుని ఎందుకు కొట్టారా రాంబాబా వాడెవడు అదే నేను అడుగుతున్నా అబద్ధాలు చెప్పారా చేతులు విరగొడతా గొట్టం చేతులకు మట్టి అరచేతిని దాచిపెట్టి రహస్యాన్ని పూడ్చలేరు ఈ మట్టి ఏమిట్రా సార్ మేము నిరుద్యోగులం సార్ ఆకాశంలో మేడలు కట్టుకుంటాం అందుకని చేతులకు దుమ్ము బీచ్ లో పిచ్చిగుళ్ళు పిసుకుంటాం అందుకే ఈ మట్టి అవును సార్ మా గొట్టం ఎంత ఎర్రి ఎదవైనా హైదరాబాద్ లో బీచ్ పిచ్చిగుళ్ళు పిసుకోవడం సార్ వాడు అంటున్నది ఇంగ్లీష్ బీచ్ గా సార్ హిందీ బీచ్ మేరే మేరే బీచ్ మే కైసా హై యే బల్దం అంజానా ఎంత దెబ్బ కొట్టారా అవును సార్ మేమే కొట్టా ఇంకా అలసి ఎందుకు ఒప్పేసుకున్నారు పడండి బేడీలు తెచ్చావా నువ్వు తేలదా డ్యూటీ నీదానవే కేడీలు దొరికాక ఇంకా బేడీలు ఎందుకు రేపు నువ్వు చేసింది ఏం బాగాలేదురా ఊరి నా జంబలహాటు రాంబాబును కొట్టి నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెట్రా బ్యాంక్ రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెట్రా అమ్మనా బుజ్జి ఏంట్రా చంటి నీకు కూడా బుర్రందురోయ్ గొట్టం గొట్టం ఈ దారుణం విన్నావా చెప్పండి బ్యాంకాక్ బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందా ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి ఎంత పోయింది 2 కోట్లంట అబద్ధం 50 లక్షలే 2 కోట్లరా 50 లక్షలు 2 కోట్లు 50 లక్షలు అంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది మీరే చెప్పండి సార్ చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లని నేను 50 లక్షలని వీడు అది సార్ ఆర్గ్యుమెంట్ నోరు మొయ్యండిరా ఎవడైనా తీసుకుంటే ఏంటి మీకేమన్నా రూపాయి ఇస్తాడా అది సరేగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని ఒరే గొట్టం నేను ఇది నమ్మలేకపోతున్నాను రా ఏంటది ఆ దొంగతనం చేసిన నీ కొడుకులా నా కొడుకులు అంటే నా కొడుకులేం కదయ్యా ఆ నా కొడుకులు అని ఆహా ఆ నా కొడుకులంటే మనమేగా అవునరా వెళ్ళి చెప్పు నీ అబ్బు అవునరా మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారు ఏమిటి తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో అలాగా ఓకే ఒరే గొట్టం మళ్ళీ దారుణం జరిగింది అబ్బా ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్ ఇది ఆ దారుణం కాదురా ఇంకో దారుణం ఏంటది తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు చచ్చాడు నువ్వు చావా అబ్బు ఎరా రాంబాబును అన్యాయంగా చంపారు ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే 14 ఏళ్ళు సార్ చిన్న డౌట్ ఏంటది ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా అవును మరి అదే వ్యక్తిని ఇద్దరు కలిసి చంపారనుకోండి ఆ 14 ఏళ్ల జైలు శిక్ష చిరసగం పంచుతారా అందులో డౌట్ ఏముంది డౌట్ అందులోనే ఉంది సార్ ఏంటది మేమిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి అంతేగా అంతే ఓరి పిచ్చినా గొట్టం వాళ్ళు నిన్ను పురిడి కొట్టేస్తున్నారా మీ అతి తెలివితేటలో మా దగ్గర కాదు 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి ఇందుకే చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు